శాసనసభ్యుల పదవి కాలం ముగిసిన నేపథ్యంలో గురువారం మిర్దోడి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎంపీటీసీలు దూరంగా ఉన్నారు. స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల ప్రొసీడింగ్ కాపీలను ఎంపీటీసీలకు ఇవ్వకుండా ఎంపీపీ గజ్జల సాయలు కాలయాపన చేస్తుండటాన్ని నిరసించారు. చాలాసేపు ఎంపీపీ గజ్జల సాయలతో ఎంపీటీసీలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎంపీపీ గజ్జల సాయలు అస్పష్ట సమాధానమిస్తూ సన్మాన కార్యక్రమానికి వెళ్లిపోయారు. బొంపల్లి ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి, రుద్రారం ఎంపీటీసీ కామిని మంజుల హాజరయ్యారు. ఆత్మీయ సన్మాన సమ్మేళనానికి దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి షాల్వాలు కప్పి సన్మానించారు. కాగా స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధుల పత్రాలు ఇవ్వకుండా ఎంపీపీ మోసం చేశాడని బీఆర్ఎస్ ఎంపీటీసీలు మిర్దొడ్డి మండల స్పెషల్ అధికారి గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఒంటెద్దుపోకడలు పోతున్న ఎంపీపీ వైఖరిని నిరసిస్తూ తమకు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మండల స్పెషల్ అధికారిని బీఆర్ఎస్ ఎంపీటీసీలు కోరారు. ఈరోజు మిర్దొడ్డి మండల హెడ్ క్వార్టర్లో ఆఫీసులో ఎంపీడీఓ గారు మమ్మల్ని పిలిచి అందరికీ సన్మానాన్ని కార్యక్రమం రమ్మాలని చూడడం చాలా సంతోషకరం. మేము 11 మంది ఎంపీటీసీలము, అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళగా కలిసి 5 సంవత్సరాలు అయితే జర్నీ చేశాం. అందరం కూడా ఎవరిని ఏమనుకున్నా ఏమనుకోకపోయినా అందరినీ ఈరోజు అయితే కలిసిమెలిసి మేము ఒక దగ్గర ఉండి ఉన్నాము. ఈరోజు ఎంపీపీ గారు మా సభ నుండి వెళ్ళిపోవడము జరిగింది. ఎందుకంటే మాకు పనులు ఇస్తానని ఏక సంతకాలు పెట్టుకొని మోసం చేసిన చరిత్ర, ఘన చరిత్ర ఆయనకు ఉంది. కాబట్టి గతం 5 ఏళ్ళ నుంచి కూడా అదే చేస్తున్నాడు అందరికీ. ఇప్పుడు కూడా అదే చేసి ఏమైంది అని నేను నిలదీసి అడిగితే చప్పుడేకి లేచి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా 11 మంది 10 మంది అదేవిధంగా మా కోఆప్షన్ 11 మందిని కలిసి స్పెషల్ ఆఫీసర్ మమ్మల్ని సెలవులతో సత్కరించి చేయడం జరిగింది. అదేవిధంగా మా కాస్లవా గ్రామానికి 2 లక్షల రూపాయలు ఆ రోజు సంతకం పెట్టించుకున్నారు రాజవన్న పాపం మహిళ. ఆమె కూడా తీవ్రంగా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా నాకు 75,000, చిరంజీవి అనే వ్యక్తికి 5 లక్షల రూపాయలు కూడా ఇస్తాను ఇవ్వకపోవడం వలన చాలా తీవ్ర బాధ ఏర్పడింది మాలో. సరే జరిగింది జరిగిపోయింది, మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు. మేము వాళ్ళకు ఎంత కొంత న్యాయం చేసినామని మేమైతే అనుకుంటున్నాము. మిగతా విషయాన్ని మా పోలీసు రాజన్న వైఎస్ఎంపీ గారు చెప్పడం జరిగింది. మిర్దొడ్డి మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలందరికీ గౌరవ ఎంబీఓ గారు ఆహ్వానం మేరకు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసామని చెప్పేసి పిలిపిస్తే వచ్చినాం. ఇక్కడ గౌరవ ఎంపీపీ గారు కూడా పక్కనే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మా తోటి ఎంపీటీసీలు మాకు ఫలానా నిధులు రాలేదు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి నిలదీసి అడిగితే నేను ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. అంతట్లోనే ఇవ్వను పొమ్మని అంటే అట్లెట్లు ఇవ్వను, మా అందరికి ఇచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, మనం ఒప్పందం చేసుకున్నాం కదా, మనం రాసుకున్నాం కదా, మనం అందరం కాపీ మీద సంతకాలు పెట్టుకున్నాం కదా అని చెప్పేసి ఆ కాపీ చూపించినాం. నేను ఇవ్వను పో అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. ఆ రావడం జరగానే ఈయన ఎంపీపీ గారు పోయి ఆయన సన్మాన కార్యక్రమానికి మమ్మల్ని కూడా రమ్మని అన్నాడు. మేము ఎట్టి పరిస్థితుల రాము, మాకు న్యాయం చేసేంత వరకు నువ్వు మోసం చేసినావు కాబట్టి మాకు న్యాయం చేసినావు కాబట్టి మాకు న్యాయం చేసేంత వరకు మేము రామని చెప్పేసి నిలదీయక ఆయనే వెళ్ళి అట్టి కార్యక్రమాన్ని ముగించుకున్నాడు. మేము అట్టి కార్యక్రమానికి ఎవరూ వెళ్ళలేదు, వెళ్ళొద్దని వెళ్ళలేదు. ఆ తర్వాత గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు మా అందరినీ సన్మానం చేసి మెమోటో ఇచ్చి సత్కరించాడు. ఆ తర్వాత జనాలకి ఈ విషయం మీద తెలియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై.